హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ దేవుడి దయవల్ల మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నానండి. అండ్ ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే సాయిబాబా యొక్క 9 గురువారాల పూజ, 6వ వారం నేను ఎలా చేసుకున్నాను అనేది ఈరోజు నేను మీకు చేసి చూపిస్తున్నాను. అండ్ ఈ వీడియోలో స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్లో చాలామంది రిక్వెస్ట్ చేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య గురించి చెప్పారు. సో వాళ్ళ సమస్యలన్నిటి కోసము కూడా నేను అందరి తరపు నుంచి కూడా ప్రే చేశానండి. అండ్ స్పెషల్గా వచ్చేసి ఒక ఆమె వాళ్ళ ఫాదర్కి కొంచెం హెల్త్ బాగాలేదంట, రమణమూర్తి గారు అతని పేరు. సో అతని తరపు నుంచి కూడా స్పెషల్గా నేను బాబాకి పోస్ట్ చేశాను. అండ్ ఇంకెవరెవరైతే నాకు ఏ విషెస్ కోసం అంటే ఏ కోరికల కోసం నాకు అందరూ చెప్పారో, సో వాళ్ళందరివి కూడా నేను పేర్లు నోట్ చేసుకొని పక్కన పెట్టుకొని వాళ్ళందరి తరపు నుంచి కూడా బాబాకి నేను పూజ చేశాను. అండ్ స్పెషల్గా వచ్చేసి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తనకు కూడా కొంచెం అమౌంట్ అనేది రావాల్సి ఉందన్నమాట. సో అమౌంట్ తొందరలోనే తన చేతికి అందాలని చెప్పి మనస్ఫూర్తిగా బాబాకి అయితే అడిగానండి. అండ్ తను ఏదైతే అనుకుందో తొందరలోనే నెరవేర్చి తండ్రి అని కూడా అడిగాను. అండ్ అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ పాపకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, తన హెల్త్ కూడా తొందరగా క్యూర్ అయిపోవాలని కూడా కోరుకున్నాను. అండ్ ఇన్ని నేను పూజలు చేయడానికి కారణం, ఇంత బాగా చేయడానికి కారణమైన మా బ్రదర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే నాకు పువ్వులు ఎవరైతే ఇన్ని పంపిస్తున్నారో మా బ్రదర్ వాళ్ళు, అతని బిజినెస్ ఎప్పుడు బాగుండాలి, నలుగురికి పెట్టే విధంగానే ఉండాలి అతను చేయప్పుడు అని నిజంగా మనస్ఫూర్తిగా బాబాని కోరుకున్నానండి. అండ్ మీరు అనుకునే కోరికలన్నీ తొందరలోనే నెరవేరుతాయి ఖచ్చితంగా. ఈరోజు నేను బాబాకి అందరి కోసం కూడా చెప్పాను. ఇంకెవరి కోసమైనా చెప్పాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అడగండి. నేను వాళ్ళ పేర్లన్నీ నోట్ చేసుకొని నేను నెక్స్ట్ వీక్ అనేది పూజలోనే కంపల్సరీగా బాబాకి చెప్తాను. అండ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. అండ్ ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ లేచి తొందర తొందరగా స్నానం చేసేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని శుభ్రంగా సాయిబాబా ఫోటోని అలాగే సాయిబాబా ప్రతిమని అన్నీ కూడా పీట వేసుకొని పీటకు ముగ్గులు అన్నీ పెట్టుకొని క్లాత్ వేసుకొని క్లాత్ మీద కొంచెం పసుపు కుంకుమ అలాగే కొన్ని అక్షింతలు వేసుకొని సాయిబాబా ఫోటోని పెట్టుకున్నాను. అండ్ సాయిబాబా ఫోటో పెట్టుకున్న తర్వాత కందుమ ఇంకా కుంకుమ బొట్లు కూడా పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత సాయిబాబా ప్రతిమను కూడా పెట్టాను. అండ్ లాస్ట్ బ్లాగ్లో ఎవరో చెప్పారు, అమ్మ సాయిబాబా ప్రతిమ పెడుతున్నా కదా, సో అలా ఉత్తిగా పెట్టకూడదు, ఏదైనా డ్రెస్ ఉంటే వెయ్యి అని చెప్పి అడిగారు. సో మా ఇంట్లో అయితే డ్రెస్ వేయలేదండి ఎప్పుడు కూడా, ఇన్ని ఇయర్స్ నుంచి అలానే ఉండింది, నిజంగా నాకు తెలియదు. సో తప్పైతే నిజంగా మన్నించమని అడిగాను నేను బాబాకు కూడా. అండ్ నైట్కి నైటు మా ఇంట్లో ఒక క్లాత్ దొరికితే ఫాస్ట్గా బాబాకి డ్రెస్ కుట్టేశాను. ఆ పిక్ అనేది నేను పక్కన యాడ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. తొందర తొందరగా బాబాకి డ్రెస్ కుట్టేసి చిన్న మాల కూడా మెడలో వేశానన్నమాట. అండ్ ఎలా ఉందో మీరు అందరూ ఖచ్చితంగా చెప్పాలి. ఆ పిక్ మాత్రం నేను పక్కన పోస్ట్ చేస్తాను చూడండి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఈరోజు నేను మామిడాకులు అలాగే కనకాంబరాలు పువ్వులు అన్నీ తెచ్చుకున్నాను. గులాబీ పువ్వులు నాకు ఎన్ని రకాల పువ్వులు వీలైతే అన్ని రకాల పువ్వులు తెచ్చుకొని అలంకరించుకున్నాను. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, నాకు బాబాకి కానీ ఏ దేవుడికి కానీ ఎక్కువ అలంకరణ చేసుకుంటేనే ఇష్టం, అందుకే నేను ఎక్కువ అలంకరణ చేసి పూజ అయితే చేసుకుంటాను అనమాట. అండ్ ఇటువైపు కూడా నేను వినాయకుడిని పెట్టుకొని వినాయకుడికి కూడా పువ్వులు అన్నీ పెట్టుకున్నాను. అండ్ వచ్చేసి తర్వాత దీపారాధనకు రెడీ చేసుకొని దీపారాధన అయితే ఇక్కడ నేను స్టార్ట్ చేశాను. అండ్ దీపారాధన చేసిన తర్వాత అగరబత్తీలు అలాగే ధూపం కూడా ఇచ్చాను. ధూపం కూడా ఇచ్చిన తర్వాత ఈరోజు నైవేద్యంగా నేను మ్యాంగోస్ పెట్టుకున్నానండి. ఎందుకంటే నేను లాస్ట్ 2 డేస్ నుంచి ఎందుకైతే వీడియోస్ అప్లోడ్ చేయట్లేదో చాలామంది అడిగారనమాట ఇన్స్టాగ్రామ్లో కానీ కామెంట్స్లో కానీ, అక్క వీడియోస్ ఎందుకు రాలేదు, ఏమైనా హెల్త్ ప్రాబ్లం అయిందా మీకు అని చెప్పి అడిగారనమాట. సో కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చిందండి, దానివల్ల కొంచెం నెక్కి కూడా కొంచెం పెయిన్ అనిపించింది. ఒక 2 డేస్ రెస్ట్ తీసుకుంటే మంచిది అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయానమాట. నేను అక్కడ కొంచెం రెస్ట్ తీసుకున్నాను. ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ షూట్ చేయాలి అవన్నీ అనిపించలేదు నాకు. సో అందుకే 2 డేస్ కంప్లీట్గా రెస్ట్ తీసుకొని నేను మళ్ళీ బ్యాక్ అయిపోయాను వైజాగ్. సో వైజాగ్ నేను వెనస్డే ఈవినింగ్ మార్నింగ్ వచ్చేసానమాట, ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది వచ్చేసరికి. అండ్ కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ యథావిధిగా నా పని అనేది నేను అన్నీ స్టార్ట్ చేసుకున్నాను. నో ఐ ఆమ్ ఆల్రెడీ అండి, ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాను, ప్రాబ్లం లేదు. అండ్ పువ్వులు అసలు దొరకవు అనుకున్నాను, బట్ ఎలా వచ్చాయో తెలీదు, సడన్గా పువ్వులన్నీ అలాగా
ఒక్కో విధంగా వచ్చాయన్నమాట. సో ఇలా అవుతుంది పూజ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అండ్ మామిడాకులు కూడా అనుకోకుండా మా బాబుని చిన్న బాబుని పంపిస్తే సో తను కూడా తీసుకొచ్చేసాడు మామిడాకులు అనేది. అండ్ ఎందుకు గ్రీనరీగా ఇలా చేయాలి అనిపించింది ఈరోజు పూజ నాకు ఒక్కొక్క వీక్ ఒక్కోలా అనిపిస్తుందండి. రేపు బాబాకి ఇలా పూజ చేసుకుందాము లేదంటే ఇలా చేసుకుందామని చెప్పి ఎందుకో నాకు అనిపిస్తుంది. అలా అనుకున్నదే తడవుగా నేను బాబాకి అయితే ప్లాన్ చేసుకొని పూజ అయితే చేసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ గణేష్ పూజ చేసేసాను. పూజ చేసిన తర్వాత సాయిబాబా నామస్మరణ చేసుకుంటూ సాయిబాబా అష్టోత్తరం చాలీసా అలాగే మహిమలు కథ అన్నీ చదువుకున్నాను. చదువుకున్న తర్వాత విభూతితోని పువ్వులతోని నేనైతే పూజ చేసుకున్నాను అనమాట. నేను చాలామంది అడిగారు అక్క విభూతి మీరు ఇంట్లో ప్రిపేర్ చేస్తారా లేదంటే బయట నుంచి తెచ్చుకుంటారని అడిగారు. నేను బయట నుండే తెచ్చుకుంటానండి, కొనుక్కుంటాను. ఎందుకంటే నా దగ్గర ఎప్పుడు ఇంట్లో నాకు ఎలా అంటే అవైలబుల్గా లేదు. ఎప్పుడో షిరిడి వెళ్ళాను, షిరిడి వెళ్ళి తెచ్చుకున్న కొన్ని ప్యాకెట్స్ ఉండేవి బట్ అవి ఇప్పుడు నా దగ్గర లేవు. అందుకే నేను బయట నుంచి తెచ్చుకొని నేను బాబాకి అయితే పూజ చేసుకుంటాను. ఎందుకంటే మనం బాబా నామస్మరణం చేసుకొని అక్కడ పడిన అగరబత్తిది పొడి తీసుకొని పెట్టుకున్నా సరే బాబా విభూతి కింద అవుతుందండి. అండ్ తర్వాత వచ్చేసి చాలామంది ఈ పువ్వులతోనే చేయాలి అని అంటున్నారు, అంటే ఎల్లో కలర్ ఫ్లవర్స్తోనే చేయాలి అంటున్నారు. అలా ఏం లేదండి, బాబాకి మనం ఎలాంటి పువ్వులతో అయినా చేయొచ్చు, ఎలాంటి ఏ నైవేద్యమైనా పెట్టవచ్చు, మనం ఏ విధంగా అయినా పూజ చేయొచ్చు అనమాట. బాబాకి మనం ఎంత మనస్ఫూర్తిగా చేసామో, ఎంత భక్తితో చేసామో, ఎంత నమ్మకంతో చేసామో అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప కానీ ఈ రంగు పువ్వులతోనే చేయాలని ఏమీ లేదండి. మన ఇష్టం, మనకు మనసుకి ఎలా నచ్చితే అలా చేయొచ్చు. సో నేనైతే అలానే నమ్మి అలానే ఇన్ని సంవత్సరాలు కూడా చేశాను. సో మీ ఎవరో చెప్పారని నేను మధ్యలో అయితే మార్చుకోలేను. నాకు ఆ రోజుకి ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులతో అయితే పూజించుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ అష్టోత్తరం అన్నీ చదువుకుంటూ పువ్వులతో పూజిస్తున్నాను. అండ్ తర్వాత వచ్చేసి విభూతితో కూడా పూజించాను అనమాట. పూజించేసి మొత్తం కథ అన్నీ చదువుకున్నాను. చదువుకున్న తర్వాత నేను బాబాకి నమస్తే బాగా దండం పెట్టుకున్నాను మనసులోని. అందరూ బాగుండాలని, అలాగే నాకు ఎవరెవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా బాగుండాలి, నాకు నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునే ఒక ఇది అనేది మనలోనే ఉంటుందండి. ఎక్కడైనా సరే మన మాట తీరు బట్టి అదే ఉంటుందని నేను బాగా నమ్ముతాను. అందుకే ఎవరైనా బాగుండాలని మాత్రమే నేను దండం పెట్టుకుంటాను. అండ్ ఎవరెవరైతే నాకు చెప్పారో ఆ రిక్వెస్ట్లన్నీ కూడా నేను బాబాకి చెప్పాను. ఈరోజు తప్పకుండా తొందరలోనే మీరందరూ ఏవేవైతే అనుకున్నారో అవన్నీ కూడా తొందరలోనే క్యూర్ అయిపోతాయండి. సో మీకు రావాల్సిన అమౌంట్స్ రావాలి అని అనుకున్నా సరే ఆ అమౌంట్స్ అన్నీ రిటర్న్ వస్తాయి. ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నారో హెల్త్ ఇష్యూస్ కూడా కంప్లీట్గా రికవర్ అవుతారు. అండ్ తర్వాత చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ ఎక్కువగా వస్తుందక్క అని చెప్పి అడుగుతున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ గొడవల కోసం ఇది వరకు నేను చాలా వీడియోస్ చేశానండి, ఒకసారి చూడండి. లేదు అంటే ఏదైనా సరే పూజ మీరు చేసుకోండి, తప్పులేదు. ఇంట్లోని పూజలు చేసుకుంటే కనుక ఒక పాజిటివిటీ అనేది పెరుగుతుందండి. కంపల్సరిగా నేను ఇదైతే బాగా నమ్ముతున్నాను. ఇంట్లో పూజ చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది అనమాట. అండ్ మీరు ఇంతవరకు ఎవరైనా రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు దీపం పెట్టుకునే రోజు ఒక్కసారి గమనించండి, మిగిలిన రోజులు గమనించండి, మీకు డిఫరెన్స్ అనేది మీకే అర్థమవుతుంది. అందుకే నేను ఎక్కువగా పూజలు చేసుకుంటాను అనమాట. అండ్ మీకున్న ఓపికను బట్టి, మీకున్న టైంని బట్టి వీలైనంత వరకు అట్లీస్ట్ దేవుడికి దండం పెట్టుకోవడానికి ట్రై చేయండి, బాబా నామస్మరణ చేస్తూ ఉండండి. అలాగే ఈ దుని అనేది ఎంతవరకు వెలుగుండాలక్క అని చెప్పి అడిగారనమాట. నేనైతే నైట్ పడుకునే వరకు కూడా అలా వెలుగుతూనే ఉండేలా చూసుకుంటాను కంపల్సరిగా. అలా వెలుగుతూ ఉంటే కూడా చాలా బాగుంటుందండి ఇంట్లోని. సో అందుకే అదైతే అలా వెలుగుతూనే ఉంచుతాను. అండ్ తర్వాత దీపం కూడా దీపం కుందుల్లో ఆయిల్ వేస్తూ కూడా ఉంచుకుంటాను అనమాట. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా సరే వేస్తూ ఉంచుతాను. అండ్ తర్వాత ఒక్కొక్కసారి వీలైతే నేను నెక్స్ట్ డేనే తీసేస్తానండి, లేదు ఒక్కొక్కసారి వీలు కాలేనప్పుడు మాత్రము నేను సాటర్డే తీసుకుంటాను. నాకు నెక్స్ట్ డే ఏదైనా పూజ ఉంది అనుకుంటే నేను నెక్స్ట్ డేనే తీసేస్తాను, నాకు అలాంటిది ఏం లేదన్నమాట.
అండ్ ఇక్కడ వచ్చేసి పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను హారతి కూడా బాబాకి ఇచ్చేసి నేను కూడా హారతికి కళ్ళు కద్దుకున్నాను. అండ్ మీరందరూ కూడా దండం పెట్టుకోండి బాబాకి. బాబాని దర్శించిన వాళ్ళు ఎవరికైనా సరే కష్టాలు అనేవి ఉండవు, అది నేను బాగా నమ్ముతాను. మీరందరూ కూడా కష్టాలు లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నిజంగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. అండ్ ఇది ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ ఈ వీడియో మీ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్లో అడగండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మీరు అడిగితే నేను వెంట వెంటనే వీడియోస్ రూపంలో చేసి చూపిస్తాను, కొంచెం లేట్ అయినా సరే. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ